ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మడం. మనము ఏమి నమ్మాలి? ఒక విశ్వాసిగా దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చేటప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మనం దేన్ని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? మనం మందిరానికి వస్తున్నాము, ఎవరిని నమ్మి మనం మందిరానికి వస్తున్నాము? దేవుని నమ్మి మనం మందిరానికి వస్తున్నాం, సంతోషం. అయితే దేవుని మనం మందిరానికి వచ్చేటప్పుడు మనది వేటిని మనము ఖచ్చితంగా అనుసరించాలి, వేటిని మనము ఖచ్చితంగా నమ్మాలి, వాటిని అనుకరించి నడుచుకోవాలనేది మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యము. మనం కనుక గమనించినట్లయితే వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ చూడండి, ఆ కారో వచనంలో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. మొట్టమొదటి నమ్మాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గరకు మనం వచ్చేటప్పుడు దేవుడు ఉన్నటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? ఉన్నటువంటి దేవుడు, జీవమగలని దేవుడు. ఈయన ప్రాణం లేని దేవుడు కాదు, ప్రాణము కలిగినటువంటి దేవుడు. చనిపోయి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపడుపరచడానికి, ఆ యొక్క పరిశుద్ధ పట్టణానికి వెళ్ళి తిరిగి రానైనటువంటి జీవముగలటువంటి దేవాతి దేవుడు అనే సత్యాన్ని మనము నమ్మాలి. అందుకనే వాక్యం చెప్పబడుతుంది, మొదట మీరు నమ్మండి. ఎలాగా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతకు వారికి ఆయన ఫలము దయచేయని వాడిని నమ్మాలి. ఎవరైతే ఆయన వెతుకుతారో, వెతికిన వారు ఏమంటారో, కనుగొంటారనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. నన్ను వెతికిన ఎడలో మీరు నన్ను కనుగొందురని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి తగిన ఫలము దేవుడు దయచేస్తాడు, అడిగిన వారికి ఆయన ఇస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి మొదట మనం ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, ఇక్కడ ఇంకొక మాట ప్రభు చెప్తున్నాడు. మొదట మనం ఏం చేయాలి? దేవుడు ఉన్నాడనియు ఆయన అడిగిన వారికి, ఆయన వెతకిన వారికి ఆయన ఫలము దయచేయని వాడి నుంచి మనం నమ్మాలి. రెండవదిగా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేన్ని నమ్మాలి అంటే సువార్తని నమ్మాలి. దేన్ని నమ్మాలి? సువార్తని. ఇక్కడదే చెప్తుంది ప్రభు. మరి 300 సంవత్సరం ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన యెరూషలేము ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మరి ఆయన బోధలు మరి వినిపిస్తూ చెప్తూ ఆయన సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు ఆయన ఆ యొక్క ప్రాంతం అంతా తిరిగినట్టుగా వాక్యాలను చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అంతేకాకుండా ఆ ప్రకటించే సువార్తను మనము నమ్మాలి. ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో విన్నా మనము ఆ సువార్త సత్యము అనేటువంటి మనము నమ్మాలి. అందుకనే మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ యొక్క దూతలు గొలలోకి సువార్త మనం అందించాయి. ఆ యొక్క సువార్త మనం అందించినప్పుడు వారు దాన్ని నమ్మారు. సర్వలోకము కలగబోవు సంతోషకరమైనటువంటి సువార్త మానవం మేము తెలియచెప్తున్నాను చెప్పేసి వారు చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి సువార్త, అంటే మంచి వార్త, సంతోషకరమైన వార్త, మనసులకు నెమ్మది కలగజేసే వార్త, హృదయంలో బాధను తీసివేసి హృదయంలో సంతోషమున సమాధానము కలగజేసేటువంటి వార్త సువార్త, మంచి వార్త. అంతే కదండి, ఎవరైనా ఒక వ్యక్తి మనకు మన కుటుంబంలో మేలు జరిగిందని చెప్పి ఏదైనా మంచి విషయం తీసుకొని చెప్పాడు, అబ్బా మంచి విషయం చెప్పే మంచి వార్త చెప్పే నాకు ఉండు నీ నోట్లో చక్కెర పోస్తా అని చెప్పి అంటారు కొంతమంది కదా. కాబట్టి మనకు అంత మంచి వార్త దేవుడు మరి అందించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని, మనం అందరం రక్షించడానికి, మనల్ని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ యొక్క దేవాతి దేవుడే సర్వలోక సృష్టికర్తే
మనుష్య రూపంలో ఈ లోకంలో మానవుడిగా జన్మించి నీ కొరకు నా కొరకు మరి తన యొక్క పరిశుద్ధతం కార్చి మన పాపలను పరిహరించి మన పొందవలసిన శిక్షణ ఆయన మీద వేసుకొని మన నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి మూడవ నాడు లేచి మరి ప్రభు దగ్గరకు ఆరోహణ వెళ్ళి మరి నీ కొరకు నా కొరకు తిరిగి రానటువంటి యొక్క దేవత దేవుడు అనేటువంటి మృత్యుంజయినటువంటి యేసయ్య ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే రక్షకుడు అనేటువంటి మంచి వార్తను ప్రతి ఒక్కరు ఏం చేయాలి, నమ్మాలి. కాబట్టి ఈ లోకంలో ఏ అంతమైపోతుంది, మానవ రాజ్యం అంతమైపోతుంది, ఈ లోక కాలము సంపూర్ణమైపోతుంది. లోకమంతా కూడా గతించిపోయే రోజులు దగ్గర పడ్డాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చే రోజులు త్వరలో రానోయి ఉన్నాయి. దేవుని యొక్క రాకడ అది సమీపముగా ఉంటున్నది. ఈ రాజు ఈ లోక రాజ్యాలన్నీ పోతాయి, దేవుని యొక్క రాజ్యము సమీపిస్తున్నది. కాబట్టి మనము విన్నటువంటి యొక్క సువార్తను నమ్మాలి. ఏంటి, యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి మూడవ నెల లేచి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రానయ్యన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కూడా మమ్మల్ని తీసుకుని పోతాడు అనేటువంటి యొక్క సువార్తను మనము ఖచ్చితంగా నమ్మాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా,